రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాగే పార్టీలు కూడా ఎవరైతే ఏ ప్రాంతంలో ఏ నాయకుడితో అవసరం ఉంటుందో ఆ నాయకుడిని వాడుకుంటూ ఉంటుంది తర్వాత వదిలేస్తూ ఉంటుంది ఇవి ఇటువంటి నిర్ణయాలకు ఇటువంటి పనులకు ఏ పార్టీ కూడా అతీత్వం చెప్పుకోవడానికి లేదు ఎవరైనా అంతే ఇప్పుడు ఎవరి టెండ్ కొనసాగితే ఆ నాయకుడినే దగ్గర తీసుకుంటుంది ఒకవేళ వాళ్ళకి ప్రజల్లో బలం లేకపోయినా ఆర్థికంగా వాళ్ళ దగ్గర పెద్దగా శక్తి లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల నుంచి వైదలగాల్సి వస్తుంది లేదంటే పార్టీ కూడా వాళ్ళని పక్కకు పెట్టేస్తుంది అయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఇటువంటి వాటిల్లో తెలుగుదేశం పార్టీ బాగా దిట్ట అని చెప్పి చాలామంది విమర్శకులు చెబుతూ ఉంటారు అలాగని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీనే ఇటువంటి సందర్భాల్లో మనం నిందించడానికి లేదు అన్ని పార్టీలు కూడా అవసరాన్ని బట్టి ఇలా చేస్తూ ఉంటాయి అయితే తాజాగా ఇప్పుడు ఎందుకు ఈ నింద ఇంకా తెలుగుదేశం పార్టీ ఉందంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతని ఇప్పుడు పక్కన పెట్టే ఆలోచనలో ఆలోచనలో టీడీపీ ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అందుకే చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఎవరిని పక్కన పెట్టేబోతున్నారు అంటే టీడీపీలో ప్రస్తుతం ఉన్న టీడీపీ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో మాగుంట మాగంటి వెంకటేశ్వరరావు గారు మాగంటి బాబు అంటారు ఆయన్ని మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు పక్కన పెట్టేస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక వైరల్ అవుతున్నాం సో ఎందుకంటే ఈయన ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాగంట బాబు కాంగ్రెస్ తరపున పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి అప్పట్లో విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీలో గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలవ్వాల్సి వచ్చింది సో ఓడిపోయిన దగ్గర నుంచి మాగంటి బాబు తెలుగుదేశం పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు అనే విషయం అందరికీ తెలిసిందే ఒక రకంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఆరోగ్యం సహకరించక ఆయన రాజకీయాల్లో తిరగకపోతున్నా సరే ఆయన తనయుడు ఎవరైతే ఉన్నారో మాగంటి రామచంద్రన్ ఆయన మాత్రం పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆయన చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకు వెళ్తున్నారు అనేది స్థానిక నేతలే చెబుతున్న పరిస్థితి అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలు చేసే విషయంలో కూడా మాగంటి బాబు తనయుడు రామచంద్రన్ను చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది అందుకే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటి అంటే చంద్రబాబు గారు ఇంకా మాగంటి బాబు గారిని పక్కన పెట్టి ఇంకా ఆయన తనయుడు రామచంద్రన్కి వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా ఆ దిశగా ఆలోచిస్తున్నారు అనేది అంటే ఇది ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకని అనుకోవచ్చు కానీ ఇప్పుడే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అంశాల మీద పూర్తిగా పట్టు సాధించాలన్నా స్థానికంగా తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని బలోపేతం చేయాలన్నా పార్టీకి మరింత బలం తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోబోతున్నారు చంద్రబాబు గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అలా జరిగినా ఒకవేళ తనయుడికి ఇచ్చినా తండ్రికి ఇచ్చినా ఎందుకంటే ఎప్పటికైనా రాజకీయాల్లో ఒక వారసులు వస్తూ ఉంటారు అంటారు అలాగని పూర్తిగా రాజకీయాలంటే వారసులకే పరిమితం అవుతుందా అంటే అది కూడా చెప్పలేం కాకపోతే ఇటువంటి సందర్భంలో ఇంకా తండ్రి తర్వాత తనయుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి ఆయన కూడా ఆల్రెడీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పుడు మాగంటి బాబు గారిని పక్కన పెట్టి ఆయన తనయుడు రామచంద్రన్కి అవకాశం ఇవ్వబోతున్నారు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఇంకా ఆల్రెడీ అక్కడ స్థానిక నేతలతో కూడా చర్చించారు అనే విషయం బయటకు వస్తుంది మరి మాగంటి ఫ్యామిలీని పక్కన పెట్టి ఆర్థికంగా బలంగా ఉండే మరో కమ్మ నేతకు టికెట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇటువంటి సందర్భాల్లో అనేది కూడా వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మరి ఆ కొత్త నేత ఎవరై ఉంటారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది మరొక కమ్మ నేతకి ఇస్తారా లేదా అనేది కాకపోతే ప్రస్తుతం ఈయన చురుగ్గానే ఉన్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి అవకాశం వస్తుంది అనేది చాలామంది చెబుతున్నమాట చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఫైనల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి